హాయ్ అండి, తెలుగింటి అత్తా కొడల డ్రెస్సులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం బెండకాయలు ఎక్కువే ఉంటాయండి, 1/4 కిలో బెండకాయలు ఉంటాయి. ఇగో కొంచెం పచ్చిరాయలు, పచ్చిరాయలు వేసి ఇది పులుసు పెడతాను. ఎందుకంటే అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా విలేజ్లో ఏం చేస్తారంటే, కొంచెం ఏమన్నా ఇలాంటి రైలు కానీ పరిగిలు కానీ ఏమన్నా దొరికినాయి అనుకోండి, బెండకాయలు చింతకాయలు ఇలా రకరకాలు వేసుకుని పులుసులు పెట్టుకుని తింటారు. న్యాచురల్ తిండి అనమాట అది. ఈ గోదావరి జిల్లాలకి బాగా అలవాటు ఉన్న ఫుడ్ అది. అలా బెండకాయలు వేసేది నేను పులుసు పెడతాను, చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయలు ఎక్కువ ఉన్నాయని కంగారు పడలా. ఇందులో వేసింది వాటికి దానికి టేస్ట్ చాలా బాగుంది. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలోకి వెళ్దామండి. పచ్చిరాయలు బెండకాయ పులుసుకి మసాలా అల్లం ఎల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర 2 లవంగాలు అది పేస్ట్ చేసుకుందాం. దానికి కావాల్సినవి బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిరాయలు, మసాలా, చింతపండు, ఉప్పు, పసుపు, కారం, నూనె. వంటలోకి వెళ్దామండి. స్టవ్ వెలిగించుకుని అదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాం. అవి మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. జిగురు పదార్థం వల్లనే మోకాళ్ళ నొప్పులకి, షుగర్ పేషెంట్లకి అందరికీ కూడా చాలా మంచిది బెండకాయలు. అలా పచ్చిరాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఎక్కువ బెండకాయల కూర వండుతూ ఉంటాను. బెండకాయలు మనకి బాగా జిగురు ఉంటుంది కదా, ఈ జిగురు వల్ల మనకి మోకాళ్ళ నొప్పులకి వాటికి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. గమ్ము అరిగిపోయిన వాళ్ళకి బెండకాయ ఎక్కువ తినమంటారు. ఆ బెండకాయలు ఎక్కువ వండుకుని తింటా ఉంటాం, కీళ్ళ నొప్పులు అవి ఉన్నాయి కదా అని. అలాగే కొంచెం మన పచ్చిరాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని నేను అప్పుడప్పుడు వేసి వండుతూ ఉంటాను. పచ్చిరాయల్లో పులుసు బాగుంటుంది అవి వేసుకుని వండుకుంటే. పుట్టి పులుసు వేరు, పచ్చిరాయలును బెండకాయలు వేసుకున్న పులుసు వేరండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చిరాయలు ఏంటంటే అప్పటికప్పుడు తెచ్చుకున్నాయి కాదండి. నేనేం చేస్తానంటే ఒకసారి ఒక 1/4 కేజీ పచ్చిరాయలు కొన్నాను అనుకోండి, అవి 4-5 కూరలకు ఉపయోగించుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టి. అది ఎలా అంటే, పచ్చిరాయలు ముందు మనం నిమ్మకాయ అన్నీ వేసి కడిగేసుకున్న తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగేసేసి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసేసి మళ్ళీ దాంట్లో కొంచెం పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అది మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయి, అసలు పాడవు, చాలా బాగుంటాయి. అవి మనం ఎప్పుడు ఇలా ఏదన్నా కొంచెం వండుకోవాలనుకున్నప్పుడు ఒకేసారి రైలు అంటే తినబుద్ధి కూడా కాదండి. దానికోసం నేను అప్పుడప్పుడు అందులో అలా అలా వేస్తూ ఉంటాను. ఇగోండి రైలు. ఓ పెద్ద వేసేయనండి, ఎక్కువ వేయను, ఎందుకంటే తక్కువ వేసుకుని ఆ టేస్ట్ మనం బెండకాయలతోటే తినేయచ్చు. ఎక్కువ చేపకున్న బెండకాయలు తినడానికి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇట్టి బెండకాయతోటే మనం భోజనం అంతా తినేది. చాలామంది ఫోన్లు చేసి ఈ బ్యాచిలర్కి ఉపయోగపడేలాగా మీరు సింపుల్గా చూపిస్తున్నారండి అన్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. తప్పనిసరిగా నాకు తెలిసిన వంటలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను, సాధ్యమైనంత వరకు తక్కువ టైంలో చేసుకునేలాగా. ఎక్కువ ఈ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చిరాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. కాయ కూడా నేను ముక్కలు విడిగా కొయ్యనండి. కాయకి నాటు పెట్టేసి చిన్న కాయలు కదా నాటు పెట్టుకుని వేసేసుకుంటాను, బాగుంటుంది అలా. మంచి నాలుగు బెండకాయలు 5 బెండకాయలు మనం వేసుకుని దాంట్లో 1 పచ్చిరాయి పడినా కానీ ఆ టేస్ట్ బాగుంటుందండి. తెలుసు, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరన్నా ఇలా బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా వండుకుంటానికి పసుపు కారం
ఉప్పంటే తక్కువ వేసుకుని తర్వాత వేసుకోవచ్చండి. నేను కొంచెం మసాలా వేస్తాను. ముక్క పట్టడం కోసమని ఇప్పుడు కూడా సగం మసాలా వేస్తాను ముందు, తర్వాత ఉన్న సగం తర్వాత వేసుకోవచ్చు లాస్ట్లో దింపేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఇగురులాగా చేసుకోవాలి. ముందు పులుసు తర్వాత పోసుకుంటూ నీళ్ళు పోస్తానండి. ఈ బెండకాయ ముక్కలు ఉడకటం కోసం మనం కొంచెం నీళ్ళు పోసుకుని ఇదిగోండి దగ్గరికి వచ్చింది. బెండకాయ కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాం. ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం అండి. ఇప్పుడు మేము పులుపు ఎక్కువ తింటాం, మీరు పులుపు తక్కువ తినొచ్చు కొంతమంది. అలాగే ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలన్నమాట. మీరు వేసేసుకుంటున్నా కొత్తిమీర వేసుకున్నామండి. మంచి వాసన వస్తుందా? మసాలా కొంచెం ఉంచుకున్నాం కదా, అల్లం వెల్లిపోయి ధనియాలు జీలకర్ర అవి పేస్ట్ ఇందులో వేసేస్తాను. సూపర్ టేస్ట్, అసలు బెండకాయకి ఒకలాంటి టేస్ట్ వస్తుంది. పచ్చిరాయలు అన్నింటిలోనే వేసుకోవచ్చు. ఐలో పెట్టుకుని 2 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకుంటే దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు పులుసు వేసేసుకుందాం మనం. పులుసు రెడీ అయ్యింది, ఒకసారి కదిపి చూద్దాం. అది గుజ్జిగా వచ్చేసింది. ఇంకా పులుసు ఉండదండి ఇందులో. రెడీ అయిపోయింది కూర, కట్టేసుకుందాం. చూసారు కదా, పచ్చిరాయలు బెండకాయ, పచ్చిరాయలు బెండకాయల పులుసు రెడీ అండి. మీరందరూ కూడా చేసుకోండి, టేస్ట్ చూసి చెప్పండి, మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అలా కొత్త వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. మరిన్ని రుచులతో కలుద్దామండి. బాయ్ అండి.